హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను అండి. ఇది దోశలోకి ఇడ్లీలోకి అన్నమాట, ఇది అన్నంలోకి కాదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ దుబాయ్లో టేస్ట్ చేశాను అన్నమాట, ఒకసారి ట్రై చేశాను, బాగా కుదిరింది. అందుకని నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫస్ట్ వచ్చేసేసి ఒక ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి తీసుకోండి. పచ్చిమిరపకాయలని బాగా వాడ్చండి. కారం ఎక్కువ ఉండనే ఉండకూడదండి. అండ్ వేసనగ పప్పు 1/2 కప్ తీసుకోండి. చిన్న కప్పుతో 1/2 కప్ తీసుకోండి, సరిపోతుంది. అవి కూడా దోరగా వేగించిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. దీనికి మాత్రం స్పైసెస్ అస్సలు ఉండకూడదండి. అండ్ ఒక చిన్న టీ గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకోండి. అండ్ దానికి 3 కొబ్బరి తీసుకోవాలన్నమాట. మనం వేసిన పప్పు ఎంత తీసుకుంటామో దానికి 3 కొబ్బరి తీసుకోవాలి. అండ్ కొంచెం చింతపండు అండ్ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేసేయండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక 1 వాటర్ వేసేసి మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ప్యూరీలాగా చేసుకోవాలి. వాళ్ళు అయితే ఇంకా పలచగా చేశారన్నమాట, హోటల్స్ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు అంత పలచగా చేశారు. నేను మాత్రం కొంచెం థిక్గా చేశాను. మీకు కావాలంటే మీరు థిక్గా అన్నా చేసుకోవచ్చు, లేదా పలచగా అన్నా చేసుకోండి, అది మీ ఆప్షనల్. నేను దోశల్లోకి అయితే కొంచెం గట్టిగా చేస్తాను, ఇడ్లీలోకి అయితే కొంచెం పలచగానే చేస్తాను, అట్లా బాగుంటుందన్నమాట. అండ్ వాటర్ వేసేసి కలుపుకోండి. టేస్ట్ ఉప్పు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవటమే అన్నమాట. చూసారు కదా, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అన్నమాట. చాలా బాగుంది నిజంగా. అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేఎస్ ఫ్యామిలీ. బై బాయ్.